పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఓడిపోయే దాకా నీ మతకాలను ఉంది 2024 దాకా అని కూడా మన కామ్రేడ్స్ తో మాతో చెప్పారు చాలా మంది మన సొంతం కోసం ఆలోచిస్తూ ఉంటాం కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటాం కాస్త డబ్బు పడంగానే బతుకుతానో లేదో అని సందేహపడుతూ ఉంటాం ఈ రకమైనటువంటి వ్యక్తి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి మామూలుగా మనుషులకు బుద్ధి గారు పెద్ద చదువుకున్నవాడు కాదు పెద్ద పాండిత్యం ఉన్నవాడు కాదు అయినా సరే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం తన నమ్మే ఆశయాన్ని చివరంట తీసుకుపోవాలని ఆ ఎర్రజెండా గెలవాలని ఎర్రజెండా ఎప్పుడు ముందుకే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి మనస్తత్వం అయింది బుద్ధిమౌళి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ఆ రకంగా సిపిఎం పార్టీ వైపు నికరంగా నిలబడ్డటువంటి చరిత్ర అయింది ఇవాళ మనం చూస్తున్న రాజకీయాల్లో ఉదయోగ పార్టీ సాయంత్రం పార్టీ తెల్లారపాటికి ఇంకొక పార్టీ మారుతున్నటువంటి దరిద్రుల దేశం ఇది రాజకీయాలంటే పదవుల కోసమో డబ్బు కోసమో ఎంపర్లాడేటువంటి అపసవ్యమైన గుణాలు అలవర్చుకున్నటువంటి కాలం ఇది అయినా సరే వాటిని వేటిని దరి చేరనీయకుండా ముందుకు సాగాడు అంటే ఆటంకాలు ఆయన మీద ఒత్తిడి లేవని కాదు కల ఒత్తిళ్లు వచ్చినాయి మనందరూ తెలుసు కామెడ్ బండార చంద్రరావు గారు వీళ్ళు చనిపోయినప్పుడు భత్తుల భీష్మారావు వీళ్ళు చనిపోయినప్పుడు జరిగిన సంఘటన అందరికి తెలుసు ఆ జీప్ లో వాళ్ళిద్దరితో పాటు బుజ్జి గారు ఉన్నాడు వాళ్ళిద్దరిని చంపడాన్ని కళ్ళారా చూశాడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు ఏమనంటే వాళ్ళని చంపుతున్నాం నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు పార్టీ మారాలి పార్టీకి రాజీనామా పెట్టాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన మీద ఆయన అప్పుడే చెప్పాడు వాళ్ళు స్పష్టంగా నా ప్రాణాలైనా ఇస్తా కానీ ఎర్ర జెండాను మాత్రం వదిలిపెట్టను అని చెప్పినటువంటి నాయకుడు మన బుజ్జి గారు అట్లాంటి ఒత్తిడి తట్టుకున్నాడు ప్రాణాలు లెక్క చేయలేదు ఈనాడు ప్రజల సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టలేదు ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఎమ్మెల్యే కంటే ముందు కానీ ఎమ్మెల్యే అయిన రిటైర్ అయిన తర్వాత కూడా నిరంతరం ప్రజల వెంటే ఉన్నాడు తన ఓపికన్ని రోజులు ప్రజలతో తిరిగాడు గ్రామాలు తిరిగాడు ఆయన ఆరోగ్యం బాగా బలహీనపడినప్పుడు కూడా ఎప్పుడు భద్రాచలంలో మీటింగ్ పెట్టినా ఎక్కడ మీటింగ్ పెట్టినా తన ఓపికన్నా లేకపోయినా ఓపిక చేసుకుని వచ్చి కూర్చునేవాడు తన ఓపికన్న మాటలు మాట్లాడేవాడు ప్రజలకు చెప్పేవాడు ఆయన అసెంబ్లీలో అనర్గళంగా గొప్ప పాండిత్యంతో ప్రసంగించలేకపోవచ్చు కానీ ఆయన మాట గిరిజన ప్రజలకు అర్థమవుతుంది గిరిజన ప్రజలు ఆ మాటను బాగా ఆలకిస్తారు నేను చాలా సభల్లో చూశాను నేను ప్రధానవక్తగా ఉన్న సభల్లో కూడా సాధారణంగా నా మాటలు బాగా వింటారని ఒక నానుడి కానీ పుంజాబుజ్జి గారు మాట్లాడటానికి లేచాడంటే ముఖ్యంగా గిరిజన సభల్లో ఈ ప్రాంతంలో పెట్టిన సభలు అనేకంలో ఆయన లేచాడంటేనే చెవులు రిక్కించుకుని వినేవారు ఎందుకంటే సమస్యని యథాతథంగా చెప్పగలడు బాధపడే వాళ్లలో తను దూరి ఆ బాధ తనదే అనుకుని చెప్పగలిగిన మనస్తత్వం అయింది వాళ్ళ భాషలో వాళ్ళ నానుళ్ళు వాళ్ళ సామెతల్లో ఆ సామెతలు ఎంత చక్కగా వేసేవాడంటే చాలా అతికినట్టుగా సరిపోయాయి అంత ఉదాహరణతో సహా చెప్పగలిగేవాడు ఆ రకమైనటువంటి ప్రజా జీవితం నడపడంలో ఆయనకు ఆయనే సాటి మళ్లీ ఆయన తర్వాత అంతే గురు శిష్యుల్లాగా మళ్లీ రాజయ్య గారు అదే స్థాయిలో ప్రజలకి ఆకట్టుకునేటువంటి సేవ చేశాడు నిజానికి ఈ ప్రాంత గిరిజన ప్రజల యొక్క దురదృష్టం ఏమిటో ఒక సంవత్సరం తిరగక ముందే అద్భుతమైన గిరిజన నాయకులు ఇద్దరు కోల్పోయాం మనం బుజ్జి గారు రాజయ్య గారు ఈ ఇద్దరు భద్రాచలం ప్రాంతంలో గిరిజన ప్రజలపైన ఒక చెరగని ముద్ర వేశారు మన మామూలు అంటున్న స్టార్స్ అని ఈ ప్రాంత గిరిజన స్టార్స్ మొత్తం గిరిజన లోకానికే నక్షత్రాల లాంటి నాయకులు రాజయ్య గారు బుజ్జి గారు అట్లాగే ఆయన అసెంబ్లీలో కూడా 15 సంవత్సరాల అసెంబ్లీలో పనిచేశాడు చాలా పత్రికలు రాసినాయి ఎంతో నిరాడంబరంగా మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ అంటేనే పెద్ద పెద్ద ఆడంబరాలతో ప్రయాణాలు ఉంటాయి హావభావాలు ఉంటాయి లేక వాళ్ళ బ్రతుకు శైలి మారుస్తుంటారు అట్లాంటిది ఏం లేకుండా చివరంట ఆ చిన్న గుడిసెలోనే ఆ చిన్న ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ సొమ్ము ఏదున్నా సరే పార్టీకి
అంకితమని పార్టీకి ఇస్తూ తను పార్టీ నుంచి ఏం తీసుకోవాలో అంతవరకే తీసుకుంటూ ప్రజల్లో ఎక్కడ ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గారు కానీ బుజ్జి గారు కానీ ఇదిగో ప్రజల దగ్గర ఈ రూపాయి తీసుకున్నారు అనే మత్స లేదు. అట్లాంటి మత్స లేని మహానాయకుడు మన బుజ్జి గారు. అంతేకాదు ఆయన చూపించేటువంటి పట్టుదల కేడర్ల పట్ల ప్రజల పట్ల నాయకుల పట్ల ఆయన చూపించే శ్రద్ధ చాలా గొప్పది. అన్ని ఆరాలు తీస్తాడు, అన్ని విషయాలు తెలుసుకుంటాడు, యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఆయనకి ఎంత గుర్తంటే జ్ఞాపకం, ఎప్పుడెప్పుడు ఏ సభ జరిగింది, ఎప్పుడు ఎవరు మాట్లాడారు, ఏ మహాసభ ఎప్పుడు జరిగింది తేదీలతో సహా చెప్పగలిగేవాడు. అంత జ్ఞాపక శక్తి తమ్ముడు బుజ్జి గారిలో ఉంది. ఈ రోజున ఆయన కోరిక ఏదైతే కోరాడో బీజేపీ ఓడిపోవాలని నిజంగా ప్రజలందరూ కోరితే, కేవలం కమ్యూనిస్టులే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీక 130 కోట్ల మంది యొక్క క్షేమం ఇవాళ బీజేపీ ఓడిపోవటంలో ఉంది. ఎందుకంటే బీజేపీ అనేది ఒక సాదా సీదా రాజకీయ పార్టీ కాదు, ఒక ఫాసిస్ట్ లక్షణాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కింద పనిచేస్తున్న ఒక రాజకీయ విభాగం. అది దేశాన్ని అతలాకుతలం చేస్తోంది, ఆర్థిక రంగంలో కానీ లేక ఆరోగ్య రంగంలో కానీ మొత్తం దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మటంలో కానీ అనేక విధాలుగా ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అదే రకంగా రాష్ట ప్రభుత్వాలు బీజేపీని ఎదుర్కోవాల్సిన ప్రభుత్వాలు అక్కడ జగన్ గాని ఇక్కడ కేసీఆర్ గాని వీళ్ళందరూ కూడా బీజేపీని అడ్డుకోవడానికి బదులు వాళ్లతో లాలూచీ కుస్తీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనంత బలహీనంగా ఉన్నా సరే బుజ్జి గారు పదే పదే గుర్తు చేసేవాడు, మనకు తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేవాడు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా మంది యువకులు గాని పార్టీ శ్రేణుల్లో ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న కామ్రేడ్స్ గాని మన పార్టీ గెలవట్లేదు, ఓటు రావట్లేదు, సీటు రావట్లేదు, మన పని అయిపోయింది అని చెప్పి బాధపడే వాళ్ళు, భయపడే వాళ్ళు, నైరాక్షంతో కుంగిపోయే వాళ్ళు మనకు కనబడుతుంటారు. శత్రువుల దాడి చేస్తున్నారు మన పైన, ఇంతకీ పని అయిపోయిందా, మీకు భవిష్యత్తు లేదు. ఆ నైరాక్షాన్ని గురి కాలేదు. ప్రజల కాలం, ప్రజల కాలం పార్టీ ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది అని చెప్పి నమ్మినటువంటి ఒక మంచి నేత, ఆ విశ్వాసాన్ని కార్యకర్తలు కలిగించేవాడు. అలాంటి వాళ్ళు చర్చించడానికి పోయినప్పుడు కూడా అదే చెప్తుండేవాడు, ఏ పర్వాలేదు మనకు భవిష్యత్తు ఉందని అనేవాడు. అంత విశ్వాసంతో ఆయన ప్రవర్తించేవాడు. యువకులు చాలా మంది కొద్దిపాటి శ్రమ చేస్తేనే అలసిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ బుజ్జి గారు అంత వయసులో కూడా మీటింగులకు రావడానికి కానీ ప్రజలతో మాట్లాడటానికి కానీ ఎవరితో చర్చించడానికి కానీ ఏనాడు ఆయన పొందలేదు. చివరికి మొన్న హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఇంక తీసుకువెళ్ళమన్నారు. అంటే ఇంకా పెద్ద ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ తట్టుకోలేడు, క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్ అవుతుంది, దాని ట్రీట్మెంట్ ఇంకా చేయలేము. ఇంక ఉన్ననాళ్లు హాస్పిటల్ దగ్గరలో వస్తే ప్రజలన్నా, ఎందుకంటే ఆయన డాక్టర్లు కూడా గమనించి చెప్పారు మా ఎవరైనా మీలాంటి వాళ్లు తలకెత్తడానికి వచ్చినప్పుడు ఆయన బాగా ఉత్సాహపడుతున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, వైద్యాన్ని కూడా సహకరిస్తుంది శరీరం. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఆయన కలిసినట్టుగా చేయాలంటే హైదరాబాద్లో ఉంటాం కాదు, ఇక రకాలు ఆయన బతకడం కష్టం కాబట్టి వెళ్లి భద్రాచలంలోనే ఉంచండి నేను. అప్పుడు మేమే హాస్పిటల్కి వెళ్లి డాక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ హాస్పిటల్ పెట్టాం. థియేటర్లతో నాయకులతో చర్చించడానికి అంత ఇష్టపడే మనస్తత్వంగా ఉంది. నిజంగా ప్రతి కమ్యూనిస్టు, ప్రతి అభిదేయవాది బుజ్జి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అట్లాంటి ఉత్తమ లక్షణాలు మనం ఆ రకమైన ప్రతిజ్ఞ తీసుకున్నాం. భవిష్యత్తులో మన ప్రాంతంలో, మన జిల్లాల్లో ఉద్యమాలను పెంచడానికి బుజ్జి గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఆ కామెడీ వ్యక్తిగతంగా కూడా నాకు బాగా సన్నిహితం. గత 30-40 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవాడు, ఎన్ని సందేహాలు వచ్చినా అడిగేవాడు. పార్టీ నిర్ణయం అంటే వేదవాక్యంతో సమానం ఆయనకి, ఇంకా దానికి తిరుగు లేదు. ఆయన అభిప్రాయం ఏమున్నా సరే పార్టీ ఇలా నిర్ణయం చేసింది అంటే ఇది బ్రహ్మవాక్యంతో సమానం, ఆ రకంగా అమలు సరిపోయేవాడు. అంత క్రమశిక్షణ కలిగిన నాయకుడు తమ్ముడు బుజ్జి గారు. వ్యక్తిగతంగా కూడా మాకు మా కుటుంబానికి కూడా సన్నిహితంగా ఉన్నాడు. కొన్ని మాసాల పాటు హైదరాబాద్ లో మా కుటుంబంతో సహా ఆయన క్వార్టర్లో ఉండాల్సి వచ్చింది వైద్యం రీత్యా.
ఆ పరిస్థితుల్లో ఆయన బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన గాని ఆయన భార్య గాని ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కామ్రేడ్ బుజ్జి గారు మనందరి ప్రీతమ నాయకుడు. ఆయన ఆదర్శంగా తీసుకుందాం. ఆయన కుటుంబానికి నాగిరెడ్డి గాని ఇతర పిల్లలందరికీ బంధుమిత్రులందరికీ పార్టీ తరఫున నా తరఫున సంతాపం తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. తప్పనిసరిగా పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుంది. అట్లాగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కమిటీ బుజ్జి గారికి నా విపుల దోహాలు తెలియజేస్తూ సెలవు. అమ్మినేని గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. అలానే మన మాజీ ఎంపీ మీడియం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.